ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పొంగులేటి పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గత ప్రభుత్వం కాకతీయ యూనివర్సిటీ కంపౌండ్ వాల్ కూడా నిర్మించలేకపోయిందని పొంగులేటి విమర్శించారు. తమ ప్రభుత్వం విద్య వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. రేపు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పొంగులేటి చెప్పారు. ప్రభుత్వం ఏర్పడి 75 రోజుల్లోనే 31,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు పొంగులేటి. ఏడాదిలోనే 2,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. టీఎస్పీఎస్సీని పునరుద్ధరించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నామన్నారు. ఎన్నికల్లో 6 గ్యారంటీలు అభయస్త కార్యక్రమం ద్వారా పెద్దలు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు ఏవైతే ఇచ్చారో, ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఈ రోజు వరకు 4 గ్యారంటీల్ని ప్రజల గుమ్మానికి చేర్చిన ప్రభుత్వం మీ ఇందిరమ్మ ప్రభుత్వం. రేపు అంటే 11వ తారీఖు శ్రీరామచంద్రుడి పాదాల వద్ద భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో వారి చేతుల మీదుగా లాంచింగ్ కూడా రేపు చేసుకోబోతున్నాం. అదే రకంగా మిగిలిన కొన్ని కార్యక్రమాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లోపు మీ గుమ్మానికి చేరుస్తామని చెప్పాం. ఆ దిశగా ఈ ప్రభుత్వం పయనిస్తుంది. మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. శ్రీకారం చుట్టి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి సోదరిమణి మినిస్టర్ కొండా సురేఖ అక్క గారికి, అదే విధంగా పెద్దలు గౌరవనీయులు మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వర్యులు సోదరుడు శ్రీనివాసరెడ్డి అన్న గారికి, రాజేంద్రన్న గారికి, మురళన్న గారికి, సోదరిమణి స్థానిక మేయర్ గారికి, గుండు సుధారాణి గారికి, అదే విధంగా నాగరాజు గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు, పత్రికా మీడియా సోదరులకు, అధికారులకు, పోలీస్ అధికారులకు, వివిధ శాఖల అధిపతులకు, అందరికీ కూడా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ అంటేనే మరి ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి పార్టీ. చాలామంది అధికారంలోకి వచ్చే ముందు మరి ఇచ్చిన మాటలు మర్చిపోతే కాంగ్రెస్ మాత్రం ఇచ్చిన గ్యారంటీకి గ్యారంటీ ఇస్తూ అమలు చేస్తూ ముందు పోతుంటే మరి పక్కన ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి నచ్చక రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 75-80 రోజులలోనే కోట్లాది రూపాయల యొక్క మరి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం, ముఖ్యంగా గత ప్రభుత్వంలో పేదవాళ్ళు బస్ ఎక్కాలంటే మరి 1,000 రూపాయల రేట్లుండేది, కానీ ఈరోజు పేదలో ఉన్నటువంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ 5,000-6,000 యొక్క మరి భారం వాళ్ళ మీద పడకుండా తగ్గించింది కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదవాళ్ళ ఇంట్లో 2 బుగ్గలు ఒక ఫ్యాన్ ఉంటే 100,000 రూపాయలు కరెంటు బిల్లులు వచ్చేది, కానీ ఈరోజు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చి 0 బిల్లు చేతులు పెడుతుంటే మరి పేదల కళ్ళల్లో ఆనందం, కన్నీళ్లు, ఆనంద బాష్పాలుగా వస్తుంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఇవన్నీ చూసి మరి విమర్శలు పెడతా ఉన్నారు. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సోనియమ్మ నాయకత్వంలో గృహలక్ష్మి కావచ్చు, మరి మహిళా పథకాలు కావచ్చు, అనేక మహాలక్ష్మి కావచ్చు, చేస్తూ మహిళల్ని లక్షాధికారులు కాదు కోటీశ్వరులుగా చేయాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు మరి లక్ష్యాన్ని నిర్దేశించి మా అందరి ముందట పెడుతుంటే, అందరం కష్టపడుతుంటే మరి ఆనాడు గడియల నుంచి వాళ్ళు బయటికి రాలేదు. ఈ రోజు రకరకాల సమస్యలతో మరి మేము ఈదుకుంటూ కనీసం జీతం ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఆ బడ్జెట్ లో. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వము 1వ తారీఖు కల్లా ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు నెలకల్లా జీతాలు వస్తున్నాయి, దాన్ని కూడా సహించలేకపోతున్నారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళా నాయకత్వాన్ని ఎంకరేజ్ చేసే పార్టీ. ఆనాడు ఇందిరమ్మ కాన్
నుంచి ఈనాడు సోనియమ్మ వరకు రాజకీయంలో గాని ఉద్యోగాల్లో గాని విద్యలో గాని మరి సమాన అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చిన పార్టీ. నిన్న దాకా మొన్న మరి కవితమ్మ అంటారు పాప, ఆమె బాగా ఆశపడ్డది ఈసారి గవర్నమెంట్ వస్తుంది, మా అయ్య కుర్చీ నుంచి దిగిపోతే నేనే కూర్చుంటా నేనే కూర్చుంటా అని. ఎందుకంటే ఆమె ప్రజలు ఓడిచ్చినా కూడా ఆగలేదు. 6 నెలల్లో మళ్ళీ ఎమ్మెల్సీ పదవి తీసుకొని వచ్చి పాప ఎంతో మంది మరి రాజకీయ పదవులు లేకున్నా పిల్లలు ఫెయిల్ అయితే మరి సప్లిమెంటరీకో ఆన్యువల్కో ఎదురు చూస్తారు. కానీ అట్లా లేకుండా ఆమె మేనేజ్మెంట్ కోటాలో తండ్రి నుంచి తెచ్చుకొని ఈరోజు నిరుద్యోగ మహిళలకు నిరుద్యోగ యువతకు వేలాది ఉద్యోగాలు ఇస్తా అంటే మరి జీవో నెంబర్ 3 ద్వారా మహిళలకు అన్యాయం చేస్తారని దొంగ దీక్షలు చేస్తారు. మహిళలకు అన్యాయం చేసే పార్టీ కాదు, మహిళల్ని అగ్రభాగాన నిలబెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో మహిళలు ఉన్నారు, ఈనాడు సంక్షేమ ఫలాలు అందించడంలో కూడా అగ్రభాగం ఫస్ట్ మహిళా సంక్షేమాన్ని ఈనాటి ప్రభుత్వం చేస్తా ఉంటే వాళ్ళు గతంలో విస్మరించారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఏ రకంగా మహిళల్ని మరి మా నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 3 అనేది మరి ఏదైతే ఉద్యోగాల్లో మహిళలకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వేషన్ల విషయంలో ఈ ఆ గవర్నమెంట్ తెచ్చింది, కేసీఆర్ గారే తెచ్చారు. ఇది ఇచ్చినట్టే ఇచ్చారు, అటు కోర్టు పోయి మళ్ళీ కేసులు వేసి నోటిఫికేషన్ ఇచ్చుడు, ఉద్యోగ పత్రం చేతిలో పెట్టకుండా వాళ్ళని అట్లనే తిప్పుడు ఓట్లేదంక. కానీ ఈ గవర్నమెంట్ కేసులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో అవన్నీ క్లియర్ చేసి ఎవరి ఉద్యోగాల కాళ్ళకు టపా ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. దాంతో ఆమె రకరకాల మాటలు మాట్లాడుతుంది, అమ్మ మీ గవర్నమెంట్ లో మొదటి 5 ఏళ్లలో ఒక్క మహిళ కూడా మీకు మంత్రిగా కనబడలేదు. అదే విధంగా మహిళా సంఘాలు గత ప్రభుత్వం మరి వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ మహిళా సంఘాలను పావుల వడ్డీ గాని అభయ హస్తం గాని ఇస్తే అవన్నీ పక్కకు నెట్టేసి వాళ్ళని పక్కన పడేసారు మీరు. కానీ మేము అందరం ఎక్కిస్తున్నాం, అగ్రభాగాన ఆర్థికంగా ముందుకు తీసుకొస్తున్నాం. కాబట్టి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం బంద్ చేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయండి, అప్పుడు ప్రజలు ఏమన్నా కొద్దిగా హర్షిస్తారు. కానీ ఈ రకంగా పనిచేసే ప్రభుత్వం మీద పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క తప్పుడు విమర్శలు తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా మా మహిళా లోకానికి, మా నిరుద్యోగ యువకులకు, మా రైతులకు, మా ప్రజలకు పిలుపునిస్తూ ఈ రోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మా సోదరి మణి స్థానిక ఎమ్మెల్యే మినిస్టర్ గారికి, సురేఖ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ముఖ్య అతిథులు సోదరులు మంత్రివర్యులు పొంగులాటి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దానికి ముందు